మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజలో చాలా వరకు ప్రాముఖ్యత కలిగి ఉండేవి పసుపు, కుంకుమలు. ఇవి శుభానికి సూచికగా భావిస్తారు. అమ్మవారికి పూజ చెయ్యాలంటే ముందుగా చిత్రపటానికి లేదా విగ్రహానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపకు కూడా పసుపు, కుంకుమలతో బొట్లు పెడతారు. ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించాలన్నా కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానిస్తారు. ఇలా ప్రతి శుభకార్యంలోనూ పసుపు, కుంకుమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా ముత్తైదువులు దీవించేటప్పుడు కూడా పసుపు, కుంకుమలతో చల్లగా ఉండు అని దీవిస్తారు. అయితే పూజ చేస్తున్నప్పుడు లేదా గుడికి వెళ్ళి అర్చన చేస్తున్నప్పుడు పొరపాటున పసుపు, కుంకుమలు చేజారి కింద పడితే చాలామంది భయపడతారు. ఏదో చెడ్డ కార్యం జరగబోతుందేమో అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు దీనిలో ఎంతమాత్రం నిజముంది? అసలు పసుపు, కుంకుమ చేజారితే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమలు చేయి నుండి క్రింద పడితే కంగారు పడతారు. అయితే పసుపు, కుంకుమ పొరపాటున చేజారి క్రింద పడితే దాన్ని అశుభ సూచకంగా భావించకండి. అలా జరిగితే భూదేవిని అర్చించినట్లే భావించాలి. ఏ వస్తువు చేజారి కింద పడినా అది నేలపాలవుతుంది. అదేవిధంగా పసుపు, కుంకుమ కూడాను. కానీ పసుపు, కుంకుమ క్రింద పడితే అశుభం అని ఏ శాస్త్రం చెప్పలేదు. నేలపైన పసుపు, కుంకుమలు చేజారి పడితే అది అరిష్టం కాదు. ఎందుకంటే వివిధ పుణ్యక్షేత్రాలలో పసుపు, కుంకుమలతో మెట్ల పూజ చేస్తూ ఉంటారు. అది పుణ్యకార్యంగానే చెప్తున్నారు. అదే రీతిలో పసుపు, కుంకుమ చేజారితే భూదేవికి వాటిని అర్చన జరిగిందని భావించాలి. భూదేవికి మనం పసుపు, కుంకుమ సమర్పించామని భావించాలి. పైగా అలా పొరపాటున పసుపు, కుంకుమలు చేజారితే ఆ ఇంట్లో త్వరలో ఏదో ఒక శుభకార్యం జరగబోతుంది అని పెద్దలు చెప్తున్నారు. పొరపాటున మీ చేయి నుండి పసుపు కానీ, కుంకుమ కానీ చేజారితే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతుందని అర్థం చేసుకోండి. ఇంత చెప్పినా కొంతమందికి ఇంకా భయం ఉంటూనే ఉంటుంది. అలాంటి వారు పొరపాటున మీ చేతి నుండి పసుపు, కుంకుమ చేజారి కింద పడిన వెంటనే సత్య ప్రసాదిని వయపహ అనే మంత్రాన్ని మీ మనసులో పఠించటం వలన మీకు ఎలాంటి అశుభకార్యం జరగదు. కావున మీరు కూడా పొరపాటున మీ చేతి నుండి పసుపు, కుంకుమ చేజారి కింద పడితే దాని గురించి ఆలోచించి భయపడకండి. అది శుభ సూచకమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.